అది జనవరి ముప్పై ఒకటో తేదీ రెండు వేల పదహారు విశాఖపట్నంలో బయలుదేరిన రత్నాచల ఎక్స్ప్రెస్ దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్లు పై ప్రయాణం చేసింది మరొక మూడు గంటల పాటు ప్రయాణం చేస్తే గమ్యస్థానం విజ విజయవాడ చేరుకుంటుంది కానీ ఉన్న ట్రైన్ స్లో అయింది స్లో అయిన ట్రైను ఏం జరుగుతుంది ఎందుకు ఇక్కడ ఆపారు ట్రైన్ అనుకునేలాగా ఐదు నిమిషాల్లోనే ట్రైన్ తగలబడింది భోగిల్లో మంటలు వ్యాపించాయి ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని సామాన్లన్నీ ట్రైన్లోనే వదిలేసి వరి దేవుడో అనుకొని ట్రైన్ దిగి ఆమె దూరం పరిగెత్తారు దేశవ్యాప్తంగా సంచలన ఘటన ఒక ట్రైన్ వెళ్తున్న ట్రైన్ను ఆపేసి దాన్ని మంట పెట్టి ప్రయాణికులని భయభ్రాంతులకు గురి చేసిన ఒక దారుణమైన సంఘటన ఈ సంఘటన ఈ సంఘటనకు కేసులు లేవు సాక్ష్యాలు లేవు సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు కొట్టేశారు ప్రపంచం మొత్తం చూసింది దేశం మొత్తం చూసింది రాష్ట్రం మొత్తం చూసింది అందరూ చూశారు కొంతమంది సంతోషపడ్డారు కొంతమంది బాధపడ్డారు కొంతమంది ఎందుకు ఇలా జరుగుతోందని ఆలోచన మొదలుపెట్టారు అయింది దాదాపుగా ఏడు సంవత్సరాలు అయింది ఇప్పుడు తాజాగా నిన్న రైల్వే కోర్టు ఆ కేసును కొట్టేసింది ఆధారాలు లేవు సాక్ష్యాలు లేవు అని చూసారా మన వ్యవస్థ ఎంత బలమైనదో చూసారా మన వ్యవస్థ ఎంత అద్భుతమైనదో చూసారా ఒక జాతీయ సంపద ట్రైన్ అంటే ఏంటి జాతీయ సంపద అంటే ఇది దీన్ని ఉదాహరణగా తీసుకుంటే ట్రైన్లు తగలబెట్టడం ఈజీయాగా అంటే సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే ట్రైన్లు తగలబెట్టడం ఈజీయానా సాక్ష్యాలు లేవని కేసులు కొట్టేస్తారా ఒకసారి ఆలోచించండి అంటే నేను ఇక్కడ ఏదో వాళ్ళకి తగలబెట్టిన వాళ్ళని ఇచ్చేయాలనా వచ్చేయాలని నేను అనట్లా కానీ సంఘటనను సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి కేసు కొట్టివేయడం అంటే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేసే అంశమే విశాఖపట్నం నుంచి ఆ తుని ఆ రత్నాచల ఎక్స్ప్రెస్కి ఆ కాపు ఉద్యమం సభ జరిగిన రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు కాపు మీటింగ్ జరిగింది ఉద్యమం కాస్త ఉద్రిక్తమైంది శనకావేశానికి కొంతమంది గురయ్యారు రత్నాచార ఎక్స్ప్రెస్ వెళ్తుండగా ఆపారు ఆపి మంట పెట్టారు దాని మీద గత ప్రభుత్వం కేసులు పెట్టింది గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఈ ప్రభుత్వం వచ్చాక విత్డ్రా చేశారు కాపులను కావాలని ఇరికించారు కేసుల్లో అని సరే అది కాపు రిజర్వేషన్ అనే ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి కాపులను రాజకీయంగా అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా మార్చడానికి బహుశా ఈ ఉద్యమాన్ని ఈ గొడవని వాడుకున్నారు కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులు సరే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఉద్యమకారుల మీద కేసులు కొట్టేసింది సరే ప్రభుత్వం అంటే కేసులు కొడుతుంది కొట్టేస్తుంది ఎందుకంటే రాజకీయ కారణాలు ఇంపార్టెంట్ కాబట్టి కాపు ఉద్యమ నాయకుల మీద కేసులు కొట్టేస్తే కాపు ఓట్లు జనసేనకు వెళ్లకుండా టీడీపీకి వెళ్లకుండా వైసీపీతోనే ఉంటాయి అనే నమ్మకంతో బహుశా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసు కొట్టేసి ఉంటారు సరే ప్రభుత్వం అంటే రాజకీయం చూసుకుంటుంది కాబట్టి రాజకీయమే వాళ్ళకు ముఖ్యం కాబట్టి చేస్తే చేసి ఉండవచ్చు కాక మరి రైల్వే పోలీసులు ఏం చేశారు రెండు వేల పదహారులో జరిగిన ఘటన మీద రెండు వేల ఇరవై ఒకటిలో ఛార్జ్ షీట్ వేశారంట అంటే ఐదు సంవత్సరాల వరకు ఛార్జ్ షీట్లు వేయాల ఈ ఐదేళ్లలో ముగ్గురు సీఐలు మారారు ఈ ముగ్గురు ఏం చేసినట్టు ఎలా దర్యాప్తు చేసినట్టు ట్రైన్లో వందలాది మంది ప్రయాణికులు ఉంటే సాక్ష్యం చెప్పేవారు లేరా సరైన సాక్ష్యం చెప్పేవారిని సంపాదించలేకపోయారా ఒక మహిళని ఎవరినో సాక్షిగా ప్రవేశపెడితే ఆ మహిళ కూడా సరిగ్గా సాక్ష్యం చెప్పలేదంట అందుకని న్యాయమూర్తికి కోపం వచ్చి సరైన సాక్ష్యాలు లేవు సరైన సాక్ష్యాలు మీరు చూపించలేకపోయారు అందుకని కేసు కొట్టేస్తున్నామని చెప్పి కాస్త చెప్పారు అంటే ఇది వ్యవస్థలో లోపాలను బయట లేదా రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనే మాట వదిలేద్దాం కాపు ఉద్యమం నేపథ్యంలో జరిగిన గొడవ అనే మాట వదిలేద్దాం మన కళ్ళు ఎదురుగా వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఒక ట్రైన్ తగలబడుతుంది దానికి సాక్ష్యాధారాలు లేవని కోర్టులు కేసు కొట్టివేశాయి అంటే వ్యవస్థలో లోపం ఉన్నట్టా లేదా ఇది వేరే వాళ్ళకి వేరే ఉద్యమం చేసే వాళ్ళకి పిట్రేగిపోతున్న వాళ్ళకి ఆయుధం అవుతుందా అవదా చూడండి సో ఇవన్నీ కూడా సో ఒక ప్రీ ప్లాన్ అండ్ ప్లాంటెడ్గా జరిగితే దానికి పరిష్కారాలు ముందుగానే ఆలోచించుకుంటే అంటే నడి రోడ్డు మీద ఒక మర్డర్ జరిగినా సరే సాక్ష్యాలు లేకపోతే సరైన రుజువులు లేకపోతే కోర్టులు శిక్షించవు సో మన కల్లుద ఒక హత్య కేసు కూడా చూస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పడుతుందో సిబిఐ కీలకమైన వ్యక్తులను పట్టుకోవడానికి